నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ప్రజా ప్రతినిధులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పురపాలక మంత్రి. పంచాయతీ రోడ్డు ఆక్రమించి పంటలు పండిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన గగ్గుపెల్లి బాధితులు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దయతో కోలుకుంటున్నారని వీడియో ద్వారా తెలిపిన కరోనా బాధితుడు ధనుంజయ్ గుప్తా. బాకొండా నియోజకవర్గంలోని కప్పలవాగుపై నూతనంగా నిర్మించే 3 చెక్ డ్యాంలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. పురపాలక మంత్రి కేటీఆర్ శనివారం మున్సిపల్ ప్రజాప్రతినిధులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 10:10 పారిశుద్ధ నిర్వహణపై ఆయన ప్రజాప్రతినిధులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురపాలక మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజాప్రతినిధులు అధికారులకు సూచిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ 10:10 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. రానున్న వర్షాకాలంలో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మున్సిపల్ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నుబాయ్, డిఈ వేణు, భాస్కర్, సిబ్బంది తదితరులు ఉన్నారు. పట్టణంలోని యోగేశ్వర కాలనీకి చెందిన ధనుంజయ్ గుప్తా గత 4 రోజుల క్రితం కరోనా సోకడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ లో చికిత్స పొందుతూ క్షేమంగా ఉన్నానని వీడియో ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ధనుంజయ్ గుప్తా మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దయతో క్షేమంగా ఉన్నానని, త్వరలోనే కోలుకుంటున్నానని ఆయన ఒక వీడియో ద్వారా సందేశాన్ని పంపించారు. ఎవరూ హైరాణ పడవద్దని, క్షేమంగా ఇంటికి చేరుకుంటానని ఆయన వైష్ణవ సోదరులకు సూచించారు. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు చాలా బాగా చూసుకుంటున్నారని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మన 3 వందల సంవత్సరాల నగరేశ్వర మందిరం నమ్మి ఏ ఒక్క భక్తుడు కూడా ఖరాబ్ అనేది
అయితే నా ద్వారా మళ్ళీ నిర్ధారణ అయింది. శతకోటి వందనా తల్లి, పార్వతి తల్లి, రావడం అదృష్టంగా భావించింది. శివుడు ఆజ్ఞలు అనేది చీమ కూడా అంటూ మన యొక్క నవరేశ మందిరం అభివృద్ధి చేసుకున్నాం. వాళ్ళ చల్లని దయ వల్ల నేను ఒకటే రోజుగా రికవర్ అయినా. అతి త్వరగా ఆర్మలు పెడతా, అందరిని కలుస్తా, అందరి పేరు పేరు నా పేరు పేరు నా ధన్యవాదాలు. జయ వసూ, జయ నరేశ. కరోనా మహమ్మారితో పాటు డెంగ్యూ మలేరియా వ్యాధుల నుండి తమని తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ మహిళా భవన్ లో ఏఎన్ఎం ఆశా వర్కర్లతో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఇప్పుడు వచ్చేసి తగ్గి మళ్ళీ ఒక 5-6 గంటలకు మళ్ళీ వస్తుందా, రిలాక్స్ ఫీవర్ అంటారు. టీవీలో తలనొప్పి బాగా ఉందా, నీరసంగా ఉందా, జ్వరం వచ్చి తగ్గి ఒళ్ళంతా చెమటలు పడుతుందా, ఇవి మళ్ళీ ప్రత్యేక అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రతి ఆశా వర్కర్కు ప్రతి శుక్రవారం రోజు డ్రైడే ఫ్రైడే ఎట్లా చేస్తున్నారు వాళ్ళు, ఏమేం చేయాలా, ఇప్పుడు మనకు మలేరియా డెంగ్యూతో పాటు కొత్తగా మనకు కరోనా కూడా ఉంది కాబట్టి తమను తాము స్వీయ రక్షణ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళు ఫీల్డ్లో పోయినప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళ ఆరోగ్య సలహాలు ఎట్లా ఇవ్వాలా అన్నది వాళ్ళకు మెయిన్గా ఇవాళ అవగాహన కల్పించడం జరిగింది. వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఫీల్డ్లో. ఈసారి మనకు చాలా వీళ్ళ పనితీరు చూస్తే మనకు కేసుల సంఖ్య చాలా తగ్గే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ మీద. ఫస్ట్ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు కంపల్సరీ మాస్క్ ఉండేటట్టు తీసుకోమని చెప్తున్నాం. ఎదుటి వ్యక్తితో ఇంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా మాస్క్ ధరించినట్టు తీసుకోవాలి. ఇప్పుడు జ్వరం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మన వాళ్ళు బ్లడ్ స్మేర్ కలెక్షన్ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర, దానికి కూడా వీళ్ళని శానిటైజ్ చేసుకోమని చెప్తున్నాం. చేతులు పేషెంట్కి కూడా శానిటైజ్ చేసిన తర్వాత శాంపుల్ తీసుకోవాలి. అంతేకాకుండా ఈ మలేరియా డెంగ్యూ రాకుండా ఈ ప్రతి శుక్రవారం మనల్ని కల్పించే అవగాహన ఏంటంటే ఇంట్లో వారానికి ఒకసారి నీళ్ళు నిల్వ ఉంచుకునే తొట్టిలు కానీ డ్రమ్స్ ఏమైనా ఉంటే అవి పారవోసి ఒకరోజు ఎండబెట్టాలని చెప్తున్నాం. ఇంకా టైర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఇంటి పరిసరాలు ఏమైనా ఉంటే వాటిలో కూడా మంచి నీళ్ళు నిల్వ ఉండి దోమ తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అవి లేకుండా పరిసరాల పరిశుభ్రత కూడా కల్పించుకోవాలని అవగాహన కల్పించాలని చెప్తున్నాం. అన్ని సోషల్ మీడియాలో అందరికీ ఇప్పటికే చాలా వరకు అవగాహన వచ్చేసింది, అవి కూడా మళ్ళొకసారి గుర్తు చేయమని చెప్తున్నాం. ఉంటే వెంటనే ఏఎన్ఎంను కానీ దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కానీ సంప్రదిస్తే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సబ్ సెంటర్ లెవెల్లో కూడా ఒక సబ్ సెంటర్కు 10 ఈ మలేరియా, 2 రకాల మలేరియాలకు ప్లాస్మోడియం వైవాక్స్, ఫాల్స్పరం అనే 2 రకాల మలేరియా గుర్తించే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లకు ఒక సబ్ సెంటర్లో పెడుతున్నాం. వాళ్ళు జనాలకు ఎవరికైనా ఇబ్బంది అనిపించినప్పుడు డైరెక్ట్ వాళ్ళు కూడా సబ్ సెంటర్కి అప్లై చేసి బ్లడ్ టెస్ట్ చేయించు. బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగుపై నేడు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 3 చెక్ డ్యాంలను శంకుస్థాపన చేశారు. అక్లూర్ బడా భీంగల్ చెక్ డ్యాంలకు 4,67,00,000, అక్లూర్ మోతే చెక్ డ్యాంకు 5,08,00,000, మోతే చెక్ డ్యాంకు 5,14,00,000 వ్యయంతో కప్పలవాగుపై చెక్ డ్యాంల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగు పెద్దవాగుపై ఉన్నటువంటి గ్రామాల రైతుల కల తీరబోతా ఉన్నది. ఈ కప్పలవాగు పెద్దవాగులో ప్రవాహాన్ని నీరు ప్రవహించినప్పుడు వాటిని ఆపుకోగలిగితే ఆ వాగులు అటువైపు ఇటువైపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోర్లల్లో
నీళ్లు ఊరుతాయి నీళ్లు వస్తాయి అన్నాయి. రైతుల కళ ఏదైతే ఉండనో కొంచెం లోగులు కిందికి అతి తొందరలోనే తీరబోతా ఉన్నది. గత 4 సంవత్సరాల క్రితం మొదలు పెట్టినటువంటి చెక్ డ్యాముల కట్టడం ఈ కప్పలవాగు పెద్దవాగుపై 3 కట్టుకుంటూ ఇప్పటికే 9 చెక్ డ్యాములు పూర్తి చేయడం జరిగింది. మనందరి కోరిక మేరకు, మన రైతన్నల కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకేసారి రాష్ట్రంలో ఎవరికీ ఇయ్యనంతగా ఒకేసారి 10 చెక్ డ్యాములు మన కప్పలవాగు పెద్ద వాగు మీద కట్టుకోవడానికి మంజూరు ఇవ్వడం జరిగింది. ఇవాళ దాంట్లో భాగంగా మోతె గ్రామంలో పొద్దున్నుంచి అక్లూరు పైన ఒకటి, అక్లూరు కింద ఒకటి, అంటే అక్లూరు పైన అంటే బడా భీమగలు, భీమగలు, అక్లూరు 3 గ్రామాల రైతులకు పనికొస్తుంది. అక్లూరు కింద అని అంటే అక్లూరు, బడా భీమగలు, భీమగలు, భీమగల రైతులకు పనికొస్తుంది. ఇప్పుడు మోతె దగ్గర ఒకటి, మోతె గ్రామానికి, అట్లనే అటు పక్కన అక్లూరు గ్రామానికి కూడా పనికొస్తుంది. ఇట్లా ఇవాళ 3 చెక్ డ్యాంల శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. ఈ కరోనా వల్ల శంకుస్థాన కార్యక్రమం డిలే అయింది, లేకపోతే ఒక 2-3 నెలల క్రితమే ఈ పనులు మొదలు పెట్టుకొని ఇప్పటికీ నా ఉద్దేశం ప్రకారం ఈ వానాకాలం కంటే మొదలై ఈ చెక్ డ్యాంలు పూర్తి కావాలని నా కోరిక ఉండే, కానీ కరోనా వల్ల అది చేసుకోలేకపోయినాం. కానీ ఇప్పుడు కూడా పనులు మొదలు పెట్టుకుంటాం. అయితే మొత్తంగా ఇప్పటికీ 9 పూర్తయినాయి, 10 ఇప్పుడు మంజూరు చేసుకున్నాం, అంటే 19 రెడీ అవుతా ఉన్నాయి. ఈ కప్పలవాగు పెద్దవాగు బాల్కొండ నియోజకవర్గంలో 45 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 45 కిలోమీటర్ల పొడవున ఈ వాగులకు అటుపక్కన ఇటుపక్కన 33 గ్రామాలు ఉన్నాయి. అంటే ఈ 19 కాక ఆ భగవంతుడి దయతోటి, కేసీఆర్ గారి దయతోటి వచ్చే సంవత్సరం ఇంకొక 4 చెక్ డ్యాములు కూడా మంజూరు కావాలని నేను పెట్టడం జరిగింది. ఆ 4 చెక్ డ్యాములు కూడా వస్తే మొత్తం 23 చెక్ డ్యాములు అయితే ఈ మొత్తం వాగుల మీద మొత్తం నిండిపోతుంది. ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్, అంటే వానాకాలంలో ఈ వాగు ప్రవహించినప్పుడు చెక్ డ్యాంకు చెక్ డ్యాంకు నీళ్లు తగిలే ఉంటాయి, ఆనుకొని ఉండాలన్నదే నా కళ. తద్వారా ఈ వాగుకి అటువైపు 2 కిలోమీటర్లు, ఇటువైపు 2 కిలోమీటర్లలో బోర్లలో మొత్తం కూడా నీళ్లు వస్తాయి. లెక్కలేస్తే ఈ 45 కిలోమీటర్లు, ఈ వాగు అటుపక్క 2 కిలోమీటర్లు, ఇటుపక్క 2 కిలోమీటర్లు లెక్కేస్తే 40,000 ఎకరాలకు ఇవాళ లాభం జరుగుతూ ఉన్నది ఈ చెక్ డ్యాంల వల్ల. మరి ఇది ఆ కేసీఆర్ గారి దయవల్ల ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో ప్రాజెక్టులు కాల్వలు లేని ప్రాంతం ఇది. వేల్పూరు, భీమగలు, పార్ట్ మోర్తాడు, పార్ట్ తమరపల్లి, ఇదంతా ప్రాజెక్టు లేని ప్రాంతం. ప్రాజెక్టు లేని ప్రాంతాల్లో ఈ వాగును ఉపయోగించుకొని దీంట్లో చెక్ డ్యాంలు కట్టుకొని ఆ నీళ్లను ఆపుకోగలిగితే 40,000 ఎకరాలలో గల బోర్లలో నీళ్ళు వచ్చి రైతులకు లాభం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం, నా కళ నెరవేరుతూ ఉన్నది. వచ్చే సంవత్సరానికి పూర్తిగా నా కళ నెరవేరుతుందని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఆ భగవంతుడు ఆ దయతో, కేసీఆర్ గారి దయ వల్ల మా బాల్కొండ నియోజకవర్గ రైతన్నలకు అటు కరెంటు ఇటు నీళ్లు పుష్కలంగా రావాలి, వాళ్ళకి మంచి పంటలు పండాలి, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటాను. వేల్పూర్ మండల కేంద్రంలోని పడగల్ గ్రామంలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మ నిర్బంధం 2వ కార్యక్రమం నిర్వహించి నరేంద్ర మోడీ అందజేసిన సందేశాన్ని ప్రజలకు కరపత్రాల రూపంలో వివరించడం జరిగిందని బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి తెలిపారు. మోడీ ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మెజారిటీతోటి పూర్తి స్థాయి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు పరిపాలన 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ దేశవ్యాప్తంగా ఈ సంవత్సరంలో 2వసారి అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అయోధ్యలో రామాలయం విషయమైతేనేమి, సిఏఏ విషయంలో అయితేనేమి, ఆర్టికల్ 370 రద్దు విషయంలో అయితేనేమి, కరోనా విషయంలోనైతేనేమి, ఇటువంటి అన్నీ కూడా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆత్మ నిర్భర్ భారత్ కింద యావత్ భారతదేశం అంతా కూడా ఈ కరోనా వ్యాధితోటి అందరూ అల్లకల్, దేశమంతా అల్లకల్లమైతే ప్రజలకు భరోసా ఇవ్వడానికి కోసము
ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా పేదలకు ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యము ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులందరూ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు 6,000 రూపాయల చొప్పున ఈరోజు ప్రధానమంత్రి గారు దేశ ప్రజలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని ఏ ఒక్క రంగాన్ని వదలకుండా అందరికి కూడా సాధ్యమైనంత వరకు సహాయం చేయడమైంది. ఇదంతా కూడా మనము ఇంటింటికి వెళ్ళి ప్రజలకు తెలియజేయడం కోసమే ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమం గురించి వివరించడమైంది. అందులో భాగంగా ఈరోజు వేల్పూర్ మండలంలోని అమినాపూర్లో ఈ కార్యక్రమం నిర్వహించడమైంది. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ ఈరోజు మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 2 సార్ల ప్రధానమంత్రి అయిన తర్వాత 1 సంవత్సరం గడిచిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు కావచ్చు, నరేంద్ర మోడీ గారు సృష్టించినటువంటి దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, అన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపకంగా ఇవ్వడం జరిగింది. ఆ పాంప్లెట్ ఇంటింటికి గడప గడపకు చేరవేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి సహస్రపేతమైన నిర్ణయాలు ఎన్నో రకాలు తీసుకోవడం జరిగింది. నోట డినామినేషన్ మొదలుకొని ఈరోజు రామ మందిర నిర్మాణం వరకు కూడా తీసినటువంటి ఆటగాళ్ళు కావచ్చు, త్రిపుతల విషయం కావచ్చు, జిఎస్టీ విధానం కావచ్చు, నీతి ఆయోగ్ విషయం కావచ్చు, అనేక కార్యక్రమాలు చేపట్టి దేశ ఉన్నతి కోసం నవనిర్మాణ భారత్ కోసం నరేంద్ర మోడీ శ్రమ కృషి చేయడం జరుగుతూ సమయాన్ని కేటాయించి ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా అహర్నిశలు కృషి చేస్తూ 6 నెలల్లో ఎన్నో సహస్రపితమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కూడా ఈరోజు ఇంటింటికి గడప గడపకు చేరవేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అనేక కేసీఆర్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి ఇంతవరకు ఏ ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా నెరవేర్చలేదు. అన్నీ ప్రజలను మభ్యపెట్టే ప్రాంతం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకేం చేయట్లేదు. అందుకే కేసీఆర్ వైఫల్యాలు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పథకాలన్నీ కూడా ఇంటికి చేరేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. నిజామాబాద్ లోని అలీసాగర్ పంప్ హౌస్ వద్ద నేడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఆరోపిస్తూ జలదీక్ష పేరుతో ప్రాజెక్టుల వద్ద నిరసనలు తెలపాలని పిలుపు మేరకు పార్లమెంటు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఏ నాయకులు అలీసాగర్ పంప్ హౌస్ వద్ద పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని నిరసన దీక్ష చేపట్టారు. వేల్పూర్ పచ్చలనడుకుడ అంసాపూర్ గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను జిల్లా విజిలెన్స్ అధికారి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ శంకర్, అసిస్టెంట్ మార్కెటింగ్ అధికారి మహమ్మద్ రియాజ్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజామాబాద్ పంచాయతీ అంటే నాకు తెలుసు కాబట్టి అప్పుడు ఈ శానిటేషన్ వెల్పూరే స్టేట్లో టాప్, అదే పేరు మీరు కూడా నిలబెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ప్రజాప్రతినిధులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పురపాలక మంత్రి.
పంచాయతీ రోడ్డు ఆక్రమించి పంటలు పండిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన గగ్గుపెల్లి బాధితులు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దయతో కోలుకుంటున్నారని వీడియో ద్వారా తెలిపిన కరోనా బాధితుడు ధనుంజయ్ గుప్తా. బాకొండ నియోజకవర్గంలోని కప్పలవాగుపై నూతనంగా నిర్మించే 3 చెక్ డ్యాంలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.